ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం కొత్తపల్లి గ్రామంలో హత్యకు గురికాబడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంజి ప్రసాద్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలియజేశారు. ఆదివారం దేవరపల్లి గ్రామంలోని గోపాలపురం శాసనసభ్యులు కార్యాలయం వద్ద శాసనసభ్యులు తలారి వెంకటరావును, హోంమంత్రి వనిత, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కంపూడి రాజాలు కలిసి జీ కొత్తపల్లి సంఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంజి ప్రసాద్ హత్యకు కారణమైన వారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. గంజి ప్రసాద్ హత్య కేసులో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు పోలీసులకు లొంగిపోయారని, మరో అనుమానితుడిగా ఉన్న బజారయ్య ప్రత్యేక దళాలు గాలింపు చర్యలు ఏర్పడుతున్నాయని తెలియజేశారు. పార్టీ నాయకుడు హత్యకు గురయ్యాడని తెలుసుకున్న శాసనసభ్యులు గ్రామానికి వెళ్లే సమయానికి గ్రామాల్లో పరిస్థితులు సామరస్యంగా ఉన్నాయని, తర్వాత వేరే పార్టీ నాయకులు ప్రేరేపించడం కారణంగా ఎమ్మెల్యేపై దాడికి పూనుకున్నారని ఆమె తెలియజేశారు. రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో జీ కొత్తపల్లి వంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటాయని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంజి ప్రసాద్ హత్యపై మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. లొంగిపోయిన ముగ్గురు నిందితులను పూర్తిగా విచారించి హత్యకు గల కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో అనే కోణంలో దర్యాప్తు చేయిస్తామన్నారు. నిన్న జరిగిన సంఘటన చాలా చాలా దురదృష్టకరము, బాధాకరము. ఇలాంటి ఘటనలు మన రాష్ట్రంలో జరగడం అనేది చాలా చాలా అరుదు. ఇలాంటి ఎప్పుడు కూడా జరగవు. ప్రత్యేకించి మన గోదావరి జిల్లాలో ఎంతో శాంతి పీస్లో ఉండే ఈ గోదావరి జిల్లాలో ఇలాంటివి జరిగేదానికి లేదు. కాకపోతే మరి నిన్న జరిగిన ఈ సంఘటన ఇవాళ హోంమంత్రి గారు, అదేవిధంగా రాజానగరం శాసనసభ్యులు ఆళ్ళ నాని గారు, ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ గారు, మేమంతా కూడా ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించి వారికి ధైర్యం కల్పించి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అండగా ఉంటామని వారందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఈ ఘటనలకు పాల్పడిన దోషులు ఉన్నారో వారు ఆల్రెడీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కానీ అసలు ఇంత దారుణమైన ఘటన జరగడానికి కారణాలు ఏమిటి, దాన్ని పూర్తిగా పోలీస్ శాఖ కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే లోకల్గా ఉన్న ఇష్యూసా, లేకపోతే దీనికన్నా ఇంకా బయట ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనే దానిపైన కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా కఠినమైన చర్యలు కూడా తీసుకుంటారు. హోంమంత్రి గారు కూడా ప్రత్యేకించి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించారు, వాళ్ళకి ధైర్యం కల్పించారు. శాంతి భద్రతలకు ఎక్కడా కూడా విఘాతం కలగకుండా ఉండే విధంగా అక్కడ సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. మరి నిన్న అంత ఘటన జరిగిన తర్వాత మరి స్థానిక శాసనసభ్యులు తలారి వెంకటరావు గారు ఇమీడియట్గా హుటాహుటిన ఆ ఘటన జరిగితే అక్కడికి వెళ్ళి వారిని అసలు ఏ రకంగా జరిగింది అని కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడానికి ఆయనకి నైతిక బాధ్యతగా ఆయన వెళ్ళడం జరిగింది. హత్యకు గురి కావడం అనేది చాలా బాధాకరం. నిజంగానే వారి ఈ రోజున ఆ కుటుంబాన్ని మేము వెళ్ళి కలిసి రావడం జరిగింది. వాళ్ళు చాలా ఆవేదనకు లోనవుతున్నారు. అంటే సడన్గా జరిగిన ఈ సిచ్యువేషన్లో ఎవరైనా సరే కుటుంబ సభ్యులు తట్టుకోవడం అనేది చాలా కష్టం. నిజంగానే ఆ గ్రామంలో మరి గంజి ప్రసాద్ గారు అక్కడ ఒక లీడర్గా పార్టీకి మంచి సేవలు అందించడం జరిగింది. మరి ఈ రోజున పార్టీలో మరి ఆయన లేని లోటు కనిపిస్తుంది. తప్పు చేసిన వాళ్ళని క్షమించేది లేదు. ఈ రోజున ఆల్రెడీ మేమే చేశామని చెప్పి పోలీస్ స్టేషన్లో ఒక ముగ్గురు వ్యక్తులు లొంగిపోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అక్కడ ఉన్న బజారి అనే వ్యక్తి పేరు చెప్పడం జరిగింది. సో అతని గురించి మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పెషల్ టీమ్స్ని పెట్టి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము.
ఖచ్చితంగా త్వరలోనే అతన్ని పట్టుకున్న తర్వాత సమగ్ర విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా తప్పు చేసిన వారు ఎలాంటి వారైనా సరే వాళ్ళని శిక్షించడానికి ఏ మాత్రం కూడా వెనుకాడు ఆ కుటుంబానికి పార్టీ ప్రభుత్వం కూడా అండగా ఉంటాయండి ఖచ్చితంగా ఈ రోజున ఇలాంటి పొరపాట్లు తప్పులు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో చాలా బిజీగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా మాకు ఆదేశించడం జరిగింది తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశగా డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటాం గ్రామంలో ఏమైనా అల్లరి జరిగే అవకాశం ఉందా మేడం లేదండి మేడం నిన్న ఉదయం 7:30కి హత్య జరిగింది మేడం శాసనసభ్యులు 9:30కి ఘటనా స్థలానికి వెళ్ళారు అక్కడ పరిస్థితులు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎస్పీ వాళ్ళు పోలీస్ వారు ముందే ఇంటిమేట్ చేస్తే ఈ సంఘటన జరిగే అవకాశం ఉండదు కదా మేడం 6 నిమిషం వల్ల ఈ సంఘటన జరిగింది అంటారు మా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కాదని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎస్పీ వాళ్ళు పోలీసులు ముందుగా ఇంటిమేషన్ ఇస్తే ఎమ్మెల్యే గారికి అక్కడికి వచ్చే పరిస్థితి ఇలాంటి అనుకోని అంటే ఎవరు కూడా ఆయన హత్యకి గురవుతారని ఆయన కుటుంబ సభ్యులు కానీ పార్టీ శ్రేణులు కానీ